కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉంటుంది. అయితే వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నుంచి కోలుకున్నామని కాస్త కుదుట పడేలోపే చాలా మందిలో షుగర్, బీపీ, లంగ్ ఫైబ్రోసిస్, హార్ట్ అటాక్ వంటి జబ్బులు వస్తున్నాయి. బ్లాక్ ఫంగస్, క్యాండిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కొంతమందిలో కిడ్నీలు పాడవడం, ఆర్థరైటిస్, థైరాయిడ్ వంటి జబ్బులు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన సగం మందిలో పోస్ట్ ట్రామటిక్ డిజస్టర్లు ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి. కరోనాతో తీవ్రంగా జబ్బు పడిన పిల్లల్లోనూ టైప్ 1 డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు వందలాది మంది పేషెంట్లు వెళ్తున్నారు.